ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ప్రధానంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలలో ప్రధానంగా కూడా బక్క జడ్సన్ విషయమే ఈరోజు మనం హాట్ టాపిక్గా తీసుకున్నాం. ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి, దాంట్లో ప్రధానంగా కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం తాను చేసిన కృషి ఎనలేనిది అని ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పకపోయినా బక్క జడ్సన్ ఇదే రియల్ హీరో అని మనం అయితే చెప్పుకుందాం. దానికంటే ముందు ఒకసారి బక్క జడ్సన్ కూడా కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం, ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్నటికి నిన్న పూర్తి స్థాయిలో మనం బక్క జడ్సన్కు సంబంధించిన లైవ్ కూడా మ్యాక్సిమం ఇప్పటి వరకు కూడా నడిపించాం. అసలు బక్క జడ్సన్ విషయంలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత పూర్తి స్థాయిలో మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా కూడా బక్క జడ్సన్ ఎపిసోడే ప్రధానమైన ఎపిసోడ్. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ దళితులకు సంబంధించి ఎలాంటి గౌరవం ఇస్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఇదే భారత రాజ్యాంగానికి సంబంధించి అదే భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అంబేద్కర్ను గతంలో రాజకీయంగా తాను ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా అన్ని విషయాలు ఈరోజు తేట తెల్లం అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నేను పెట్టిన టైటిల్ కరెక్టే, ఎవరూ ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు దాంట్లో. ఎందుకు అంటే ఇది నేను చెప్పిన విషయం కాదు, రేవంత్ రెడ్డి గుట్టు రట్టు అడ్డంగా బుక్ అయిన సీఎం ఎవరి చేతిలో బుక్ అయ్యిండు, బక్క జడ్సన్ దగ్గర. గుట్టు రట్టు చేసింది ఎవరు, బక్క జడ్సన్. కాబట్టి బక్క జడ్సన్ విషయంలో పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి దొంగ, జనార్దన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలే, రైట్? ఇది కరెక్ట్ అంశం. ఎందుకంటే టీఎస్పీఎస్సికి సంబంధించి, జనార్దన్కి సంబంధించిన విషయంలో కానీ ఇతరత్ర చాలామంది అధికారుల విషయంలో అప్పుడు విపక్షంగా ఉన్నప్పుడు దిక్కులన్నీ బిక్కటిల్లేలా. ఒక మాటలో చెప్పాలంటే ఇక మైక్ అందితే చాలు ఆ ఉపన్యాసం దంచుకొట్టుడే. అరే రామా, అక్కడ ఏం ఉన్నదో లేదో తెలియదు కానీ దాన్ని భూమ్ భూమ్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన యొక్క సొంత మీడియాలలో సంస్థలలో ఇక పిఆర్ స్టంట్ మామూలుగా ఉండపోయేది. కేవలం కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో నడిపించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండు. మరి నాటి అధికారుల మీద పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగానైతే తాను పూర్తి స్థాయిలో ఎట్లా అంటే విజృంభించిండో, మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నది, రైట్? దాని ఇప్పుడు బక్క జడ్సన్ అడిగిన దాంట్లో తప్పేంటి, జనార్దన్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలే, నెంబర్ వన్. ఇక నెంబర్ టూ, మీకు చాలా విషయాలు కూడా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడి పోయినాయి, మనం ఆది నుండి అడిగిన ప్రశ్న ఇదే. వైఆర్టీవీ మొదటి నుంచి మొత్తుకున్న పైసలు ఇవే, 7,000 కోట్ల రూపాయలు ఎక్కడి పోయినాయి, ఎవరి కాంట్రాక్టర్ల చేతిలో పోయినాయి, మంత్రులు ఎవరు విడుదల చేసుకున్నారు ఆ రూపాయలను. దాంతోపాటు మెగా కృష్ణారెడ్డి తమ్ముడుకు సంబంధించి ఏం రాసిచ్చిండు, ఈ స్లిప్ అంతా ఎక్కడి పోయింది. ఈరోజు చాలామంది నేతలు మాట్లాడేదంతా కూడా వాళ్ళే మాట్లాడిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడి పోయినాయి, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,000 సార్లు అడగవచ్చు. ఎన్నిసార్లు అయినా కూడా దున్నపోతు మీద వాన కొడితే చెల్లించదు, ఎండగొచ్చినా వానగొచ్చినా చలి వచ్చినా ఏదొచ్చినా దున్నపోతు చెల్లించదు. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్లనే మొద్దు నిద్రపోతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే రైతు బంధు పైసలు ఉన్నదో వాటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచడానికి సిద్ధం చేసినప్పుడు ఎన్నికలు ఏ విధంగానైతే పూర్తిస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆపిందో ఆ పైసలు ఎక్కడి పోయినాయని ఇప్పటికీ 1,000 సార్లు అడగవచ్చు ఈ ప్రశ్నను. నిజంగా చెప్తున్నా కదా, ఈ ఏవైతే పైసలు ఉన్నాయో ఈ పైసలకు సంబంధించి ఎక్కడి పోయినాయి, 7,000 కోట్లు ఎవరి ఖాతాలలోకి పోయినాయి, ఏ మంత్రి ఖాతాలోకి పోయింది, ఎవరు కాంట్రాక్టర్ల రూపంలో పైసలు ఇడిపించుకున్నారు, ఈ పైసలన్నీ 7,000 కోట్ల రైతులకు ఇవ్వాల్సిన పైసలు ఎవరి జేబులోకి వెళ్ళినాయని మొదటి నుండి ప్రశ్నిస్తూనే ఉన్నా. కానీ దీని ఇప్పటి వరకు సమాధానం లేదు. 7,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పనంగా వాళ్ళ యొక్క జేబుల్లో వేసుకొని పందికొక్కు లెక్క మేసింది అనడానికి సూపర్ ఎగ్జాంపుల్ ఇది. ఇక నేను చెప్పాలంటే ఇక ఇంతకు మించిన మీకు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ యొక్క దోపిడీ ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దోపిడీ ఎట్లా చేస్తున్నది అంటే ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. ఈ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడి పోయినాయి, ఎవరి జేబులోకి వెళ్ళినాయి, లేకపోతే ఎవరి ఖాతాలోకి వెళ్ళినాయి, లేకపోతే ఎవరు వీటిని దోచుకున్నారు, లేకపోతే ఎవరు దాచుకున్నారు, లేకపోతే ఎవరికి విడుదల చేశారు, ఇన్ని ప్రశ్నలు కాదు,
ఒక్కటే ప్రశ్న దాదా ఈ ఒక్కదానికి 7,000 కోట్ల అంటే 1,000 అనుమానాలు తావిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో సహా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరి మీద ఒకటే రకమైన ఆలోచన, పూర్తి స్థాయిలో ఒకటే రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. రైతుల పైసలు తిన్న దొంగన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నది తెలంగాణ ప్రజలు. నేను అడగట్లేదు, తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు, కౌలు రైతులు, రైతులు అందరూ అడుగుతున్నారు, మా 7,000 కోట్ల రూపాయలు ఎవడు తిన్నాడు, ఆ దొంగెవడు అని అడుగుతున్నారు. ఇక ఇది మనం మొదట్లోనే చెప్పినాం. ఎవరు బక్క చేర్సన్ అన్న ఎంత క్లారిటీగా చెప్పిండో అంత క్లారిటీగా చెప్పినాం. ఆర్థిక మంత్రి భట్టియా లేకపోతే మెగా కృష్ణారెడ్డి తమ్ముడా? ఎందుకు ఈ విషయాన్ని తేట తెల్లం చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రానికి సంబంధించిన దళిత బిడ్డలకు అందస్థానంలో ఇచ్చాం, వాళ్ళకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పెద్దపీఠం వేశారంటూ మొదటి నుండి భట్టి విక్రమార్క గారిని అనేక రకాలుగా కూడా అవమానిస్తూ, ఇబ్బంది పెడుతూ, రకరకాలుగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన ఘటనలు మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక మంత్రి భట్టియా మెగా కృష్ణారెడ్డి అంటే తమ్ముడా అంటే ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భట్టి విక్రమార్క అనే ఒక వ్యక్తి అమాయకుడు పాపం. ఏంది అంటే నిజమైన రాజకీయాలను చేస్తూ ఒక క్రమశిక్షణా బద్ధంతో ఒక పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లెక్క తన యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడైనా మంచి చేయాలనే ఆలోచన తప్ప చెడు చేయాలనే ఉద్దేశం ఈయనకు లేదు. ఎందుకంటే కష్టపడి ఎదిగి వచ్చిన వ్యక్తి ఎవరంటే భట్టి విక్రమార్క. ఇక మెగా కృష్ణారెడ్డి తమ్ముడు అంటే పైసలు పొట్టు పొట్టు ఉన్నాయి, కాంట్రాక్ట్లన్నీ వీళ్ళే, తెలంగాణ రాజకీయాలన్నీ వీళ్ళ చేతుల నుంచే నడుతాయి. మీకు తెలియంది ఏముంటుంది, ఇక టీ ట్యాక్స్ ఇన్ఛార్జ్గా మెగా కృష్ణారెడ్డి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో మొన్నటికి మొన్న కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేసిండు, 2,500 కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయినాయి. ఒక రెండోది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిల్డర్లు కానీ రియాల్టర్లు కానీ వీళ్ళ దగ్గర వసూళ్లు చేస్తున్నారు. మూడోది, ఎవరైతే అధికారులు అధిక సంపాదించిలో వాళ్ళ ఆస్తుల నుంచి 50% వాటా ఇవ్వమంటున్నారు అనేది ఈ విషయాలన్నీ చెప్పినాం. ఎస్, వాస్తవమేది. రేవంత్ రెడ్డికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏదైనా ఏలు పెట్టాలంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు కాకుండా వారి యొక్క అనుచర వర్గం వసూలు చేసే బ్యాచ్ని రెడీ చేసిర్రు అనేది నిజమైన విషయం. ఇక దాంతోపాటు బడే బాయికి చోటే బాయి సర్ది కడుతున్నాడు, అది అందరికీ తెలుసు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిపించేందుకు మోడీతో రేవంత్ ఒప్పందం, త్వరలో కాంగ్రెస్ను ప్రజలు సస్పెండ్ చేస్తారు, కాంగ్రెస్ను బహిష్కృత నేత బక్క జెర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిండు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బక్క జెర్సన్ అనే వ్యక్తి రియల్ హీరో. మీరు ఎవరు ఏమని అనుకోరు, నేనైతే చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బక్క జెర్సన్ అనే వ్యక్తి సామాన్యుడు కాదు. రాష్ట్ర రాజకీయాలను ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేసిన వ్యక్తి ఆయనే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే అనేక సమస్యల పట్ల పోరాటం చేసిన ఒక దళిత బిడ్డను అకారణంగా ఆ పార్టీ నుండి వెలివేసిల్లు, బహిష్కరించిల్లు 6 సంవత్సరాల పాటు. నిన్న మాట్లాడిన ఈ బక్క జెర్సన్ మాట్లాడిన అంశాలను చూస్తూ ఉంటే ఇక మతిపోతుందండి మనకు. ఎందుకు అంటే ఆయన విషయాలు అట్లా ఇట్లా బయటపెట్టలే, 1-2 విషయాలను బయటపెట్టలే, అనేక అంశాలను కూడా బయట బట్టబయలు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి అంటూ తన యొక్క పూర్తి స్థాయిలో అనేక అంశాలను కూడా తెర మీదకి పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరే అయినారు కాదంటే ఈరోజు ముఖ్యంగా నన్ను సస్పెండ్ చేసిన తీరు చూస్తే 1989 నుండి అప్పుడు బూత్ ఏజెంట్ గా మొదలు పెట్టిన నా ప్రస్థానం ఈ రోజు వరకు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి కార్యకర్తగానే పనిచేయడం జరిగింది. ఆనాడు వ్యాపారాల జోలికి పోకుండా వేడి జోలికి పోకుండా పూర్తిగా ఆర్గనైజేషన్ కు అంకితమైన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాల పాటు జరిగిన దోపిడీ పైన నిరంతరం ఉద్యమించడం జరిగింది. చూసిరు కదా, ఇది నేను చెప్పే అంశం కాదు, బక్క జెర్సన్ నోట నేను చెప్పించాను. ఎందుకు అంటే
అనేక రకాలుగా ఆయన పోరాటం చేసి అనేక విషయాలను కూడా తెలంగాణ ప్రజలకు చెప్పిండు. సో మొత్తానికి ఒక దళిత బిడ్డను అకారణంగా కాంగ్రెస్ పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరించిల్లు. దేన్ని బహిష్కరించిల్లు? ఆయన ఏం తప్పు చేసిండు? నిజాలను తెలంగాణ సమాజానికి చెప్పిండు, వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పిండు. మేల్కో ఓ కాంగ్రెస్ కార్యకర్త, మనకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు జరిగిన అన్యాయమే మనకు తరతరాలుగా జరిగిపోతున్నది, ఇప్పటికైనా మనలో మనం ప్రశ్నిస్తాం, మనం పోరాటం చేద్దామంటూ మొదలుపెట్టిండు బక్క జెడ్సన్. నిజం కావా? నేనేమంటున్నానంటే అధికారం అనేది అందరికీ శాశ్వతంగా ఉండేది కాదు. 5 సంవత్సరాల తర్వాత ఎవని బ్రతుకుందో తెలిసిపోతాయి. కానీ అధికారం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి ఏదైనా తప్పు జరిగినా, ఎక్కడైనా అవినీతి జరిగినా ప్రతిదాన్ని కూడా తేటతెల్లం చేసిండు బక్క జెడ్సన్. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి, బక్క జెడ్సన్కు ఎక్కడ జడింది? బక్క జెడ్సన్ విషయంలో ఎందుకు ఇంత ఏంది అంటే తొందరపాట లేదా వ్యూహాత్మకంగా ముందడుగేసిండా, లేకపోతే కావాలని పక్కన పెట్టిండా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఏంటి అంటే ఒక సామాన్యమైన కార్యకర్త మాలో ఉంటాడు, ఆయన పేరు బక్క జెడ్సన్ అంటూ రేవంత్ రెడ్డి గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన తీరు కూడా మనం చూస్తాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో అనేక అంశాలు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి రాకుండా పూర్తిగా కూడా బక్క జెడ్సన్ మాత్రమే ఆ విషయాలలో పోరాటం చేస్తూ ఏంది అంటే పబ్లిసిటీ కానీ, కాంగ్రెస్ పార్టీ అంటే బక్క జెడ్సన్, బక్క జెడ్సన్ అంటే కాంగ్రెస్ పార్టీ అనే ముద్ర పడుతున్నది. ఎక్కడ ఆ పేరు, నా పేరు తొలగిపోతుందన్న భయమా? లేకపోతే ఈ పార్టీలో ఉంటే అతనికి కీలకమైన పదవి ఇవ్వాల్సి వస్తుందనా? లేకపోతే పూర్తి స్థాయిలో ఇలాగే పోరాటం చేస్తే రేపు నా బట్టబయలు కూడా బట్టబయలు చేస్తాడు, నా గుట్టు రట్టు చేస్తాడనే భయమా? లేకపోతే నా యొక్క పూర్తి స్థాయిలో నా అంగిలాగి నిప్పే పరిస్థితి, అంటే నేనేమన్నా చేస్తే వాటన్నింటిని బయట పెడతాడా, ఇవన్నీ కూడా తేటతెల్లం చేస్తాడా అన్న ఒక భయంతో భయభ్రాంతులకు గురై ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసి గుర్తుపెట్టుకోరు.